ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం బీసీల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే బీసీలకు మేమే ఎక్కువ న్యాయం చేశాం మా హయాంలో జరిగినంత న్యాయం ఎక్కడ జరగలేదని మాట్లాడుతున్నారు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎస్సీ ఎస్టీల ప్రస్తావన ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మారింది ఇప్పుడు మారి బీసీల మీదకి వచ్చారు ఇదోకెత్తే అయితే మరోపక్క లోకేష్ గారు మొన్న ఒక పిలిపిచ్చారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు రెడ్లే బాగుపడ్డారు తప్ప వాస్తవానికి రెడ్లందరికీ నష్టం జరిగింది మా పార్టీలో సమప్రాధాన్యం ఉంటుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి రావాలని చెప్పి ఒక పిలుపుని కూడా ఇచ్చారు ఎలా చూడవచ్చు అంటారు రాష్ట్రంలో ఈ రాజకీయ పరిస్థితిని బీసీలకి రాజకీయ సాధికారత కల్పించింది తెలుగుదేశం పార్టీ దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు బీసీలే టీడీపీకి వె వెన్నెముక వెన్నుదన్ను ఇప్పుడు అందుకనే మీరు ఇందాక అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి కన్ను బీసీల మీద పడిన కారణమే అది ఏదో ఒక విధంగా అందరికీ మాయ మాటలు చెప్తున్నాం కదా అందరినీ నమ్మించగలిగాం కదా బీసీలను కూడా నమ్మిద్దాం అనే ప్రయత్నంలో ఒక భాగమే కానీ ఆనాడు స్థానిక సంస్థల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ ఇస్తే మీరు తగ్గించేశారు టెన్ పర్సెంట్ తగ్గించేసారు కదా దానివల్ల ఎంత కొన్ని వేల మందికి రా మన రాజ్యాధికారం పోయింది కదా వాళ్ళకి పరిపాలన చేసే అవకాశం మీరు తగ్గించేశారు కదా అట్లాగే బీసీ సబ్ప్లాన్ అమలు చేసింది తెలుగుదేశం పార్టీ మీరు బీసీ సబ్ అమలు చేస్తున్నారా లేదు కదా బీసీ సప్లాన్ లేదు ఎస్సీ సప్లాన్ లేదు ఎస్సీలకు సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు కేంద్రం నుంచి నిధులు వస్తే వాటిని కూడా దారి మళ్ళీ మీరు బీసీ సప్లాను నిధులను దారి మళ్ళించేశారు ఎక్కడా వాళ్ళకి అభివృద్ధి కోసం మీరు ఖర్చు పెట్టిన దాఖలాలే కనపడతలా ఇటు మీరు బీసీ పక్షపాతని ఏ విధంగా అనుకుంటారు ఏదో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఈ నలుగురికి ఇచ్చాం కాబట్టి మీరు మొత్తం బీసీలను పైకి తీసుకొచ్చామంటే అంతకన్నా తప్పుడు విధానం ఇంకోటి లేదు బీసీలకి రాజ్యాధికారం కల్పించింది తెలుగుదేశం పార్టీ నుంచే ఆ రోజు నుంచే మొదలైంది ఇవాళ ఇందా లోకేష్ గారు అని చెప్తున్నారు కదా ఆయన ఏం చెప్పారు మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ వైసీపీని అధికారంలో తీసుకొస్తానికి కొన్ని లక్షల మంది ఆయన పేరు పేరేదా రామకృష్ణారెడ్డి ఎవరు ఆయన వెంకట రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే కేవలం నలుగురు రెడ్లు మాత్రమే రాబడ్డారు ఆ నలుగురు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అంటగాగుతున్న వారు తప్ప మిగిలిన వాళ్ళు కాదు అని అన్నారు నిజంగా అది మీరు ఆలోచిస్తే చాలా స్పష్టమైన విషయం కాకపోతే మీకు చూసినప్పుడు ఏం కనపడుతుందంటే యాక్చువల్గా కొంతవరకు ఆయన పదవులు ఇచ్చిన వాళ్ళలో ఎవరు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఆయనతో పాటు సహ నిందితులు లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ నిందితుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇటు ఉంటాడు తప్ప డైరెక్ట్గా మిగిలిన వాళ్ళు ఎవరు లేరు మిగిలిన అన్ని అన్నిటికి అన్నిటికీ సంబంధించిన వాళ్ళు ఉన్నారా అంటే లేరనే సమాధానం వస్తుంది మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు నామినేటెడ్ పదవులు ఉన్నాయి దాదాపు తొమ్మిది వందల ఎనభై ఒకటి దాంట్లో మీ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చారు ఏడు వందల నలభై రెండు మందికి ఇచ్చారు ఇది నామినేటెడ్ పదవులు ముఖ్యమైన అట్లాగే టీటీడీ మెంబర్స్ ముప్పై ఆరు మంది వస్తే పదకొండు మంది రెడ్లకి ఇచ్చారు అలాగే ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ పన్నెండు మందికి పది మంది రెడ్లు ఇచ్చారు సలహాదారులు నలభై ముగ్గురు ఉంటే దాంట్లో ముప్పై ఐదు మంది ఒకే సామాజిక వర్గం దీన్ని ఏం చెప్తారు మీరు ఈ విధానాన్ని మనం ఏమి అనుకోవాలి అంటే ఇక్కడ కొంతమంది ఏమనుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికి చేస్తున్నారు మరి రెడ్లు కూడా అనుకోవచ్చు ఏదంటే పొరపడవచ్చు మనకు చేస్తున్నాను కానీ ఈయన విధానాల వలన నష్టపోయిన వాళ్ళలో యావత్ ప్రజానేకం నష్టపోతే దాంట్లో ఆ సామాజిక వర్గంలో కూడా ఉన్నారు ఇప్పుడు భూములు విలువ తగ్గిపోయింది అంటే వాళ్ళ భూముల విలువ తగ్గిపోతాయి అట్లాగే ఆస్తుల విలువ తగ్గిపోయింది వాళ్ళే తగ్గిపోతాయి ఇక్కడ ఆదాయం తగ్గిపోయింది వాళ్ళ ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇది వా ఇది వాళ్ళ వారికి కూడా అర్థమవుతుంది మనం ఏదో అనుకుని మనం ఏదో చేసాము ఇది తప్పు జరిగింది ఇక్కడ అని అనుకోబట్టే ఇవాళ మళ్ళా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఆ జరిగిన తప్పు ఏంటో అర్థమైంది అట్లాగే మీరు ఆ రోజు ఏం చెప్పారు సంపూర్ణ మధ్య నిషేధం ఒక ఫేజ్ వైజ్గా తీసుకొస్తా అన్నారు ఇవాళ పదిహేను సంవత్సరాలకి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకుని ఇంకా మిగిలిన దాన్ని కూడా ఫేజ్ వైజ్ తీసుకుంటానికి రెడీగా ఉంటే ఎక్కడుంది మీరు అంటే ఆడబడుచులు వాళ్ళ యొక్క సంసారాలు అయిపోతున్నాయి వాళ్ళు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి సంసారాలు నష్టపోవడంతో పాటు వాళ్ళు ప్రాణాలు కూడా పోతున్నాయి కాబట్టి నా ఆడబడుచుకి నా అక్క చెల్లెమ్మలకి నేను మంచి చేస్తానని చెప్పావు కదా ఏం చేస్తున్నావు మంచి దాంట్లో కూడా నీ సొంత బ్రాండ్లు మీకు సంబంధించినవి కొత్త కొత్త బ్రాండ్లు దాని మూలాన ఎంత ఆరోగ్యంగా నష్టపోతున్నారో ఏ విధంగా చెడు జరుగుతుందో ప్రజలు తెలుసుకోలేరు అనుకుంటున్నారా ఇవన్నీ ఒక అయితే ఇది కాకుండా ఈ మధ్య నిషేధమేనే కాకుండా మీరు మోసం చేయని ఏముంది ఉద్యోగస్తులు మోసం చేశారు సిపిఎస్ రద్దు చేస్తాను అలాగే విద్యార్థులు మోసం చేశారు మీకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను లక్షలాది ఉద్యోగాలు వస్తాయి ప్రతి రేపు అట్లాగే పోలవ పోలవరం ఉంది దాన్ని నేను సాకారం చేస్తానన్నారు పోలవరం ముంచేశారు సరే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే నేను తీసుకొస్తాను నాకు ఇరవై ఐదు మంది ఎంపీలని ఇవ్వండి మెడలు వంచి కేంద్రం మెడలు వంచి తీసుకొస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు నిన్ను నమ్మి ప్రజలు నిన్ను గెలిపిస్తే ఇవాళ ప్రత్యేక హోదా మర్చిపోయి ఆ రోజు నేను చెప్పావు ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక అవుతుంది ఒక హైదరాబాద్ అవుతుంది అంటే నువ్వు ఎంత ఘోరంగా ప్రజల్ని వంచావో ఎంత ఘోరంగా వాళ్ళని నమ్మించావో అందరికీ అర్థమవుతుంది కదా ఇవాళ ఏది మరి ఆ ప్రత్యేక హోదా గురించి అడగవే మోడీ గారికి అక్కడ మన వైజాగ్లో వచ్చినప్పుడు మోడీ గారిని సార్ సార్ అంట ఇరవై ఐదు సార్లు ఇరవై ఆరు సార్లు సార్ సార్ అని సంబోధించావు తప్ప ప్రత్యేక హోదా అనేది అసలు స్పెషల్ స్టేటస్ అనేది ఇంగ్లీష్లోనే మాట్లాడలేకపోయావేంటి అంటే ఏంటి అంత భయం ప్రజల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెడతావా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతావా అట్లాగే వెనకబడిన జిల్లాలకి ఏడు జిల్లాలకి మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు మీరు అలాగే డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ స సవరణల ప్రకారం మీకు ఇక్కడ స్థానిక సంస్థలకి నిధులు వస్తే దాదాపు పదకొండు వేల కోట్లు ఆ నిధులు దారి మళ్ళించేసావు వాళ్ళకి వాళ్ళ పంచాయతీ సర్పంచులకు కూడా నీకు మీ పార్టీకి సంబంధించిన పంచాయతీ సర్పంచులు కూడా రూపాయి ఖర్చు పెడతానికి వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా పోయింది ఇవాళ వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేస్తున్నారు ఎవరైనా సొంత పార్టీకి సంబంధించిన నాయకులు ఉద్యమాలు చేయడం చూసామో మనం చూసాం మొన్న పులివేందల్లో సొంత వైసీపీ పార్టీ సొంత నియోజకవర్గంలోనే అవును రోడ్ ఎక్కారు ఏం చేస్తారండి ఇప్పుడు మొన్న పాప ఆవిడెవరో మహిళ రోడ్లు ఉడిచింది డబ్బులు లేవని డబ్బులు లేవు ఊరు శుభ్రం చేయాలి ఆవిడ శుభ్రంగా ఆవిడే పట్టుకుని రోడ్డు ఉడిచిన పరిస్థితి చూసాం ఎవరు ఆవిడ వైసీపీ అంటే మీ పార్టీలోనే అసమ్మతి మీ పార్టీలోనే ఏం జరుగుతుందా అనేది అర్థం కాని పరిస్థితి ఇవాళ మంత్రులు ఉన్నారు ఒక్కళ్ళకైనా అధికారం ఉందా ఒక్కళ్ళైనా వాళ్ళంతా కూడా పని చేయగలరా ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు గారు ఉన్నారు జలవనరుల శాఖ మంత్రి ఆయనకి క్యూషెక్లు అంటే ఏంటో టీఎంసీలు అంటే ఏంటంటే తెలుసు ఆయనకి పైగా నాకు తెలియాల్సిన అవసరం ఏదని ఆయనే చెప్పాడు నాకేంటి అవసరం ఇంజనీర్లు ఉన్నారన్నాడు మరి ఇంజనీర్లు నువ్వు మంత్రి ఎందుకు అసలు ఒక ఒక దానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ని ఎవరినన్నా మంత్రిని చెప్తే సరిపోతుంది కదా నువ్వెందుకు ఇంకా నీకు అవగాహన లేకుండా అంటే వాళ్ళకి పరిపాలన అనేది ఎలా ఉండాలో కనీస అవగాహన లేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు ఆయనకి లేదు వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళకి లేదు ఇక మీరు ఏదో ప్రజలకు మంచి చేస్తున్నాం మేము బీసీలకు మంచి చేస్తున్నాం లేకపోతే ఉద్ధరిస్తున్నాం అంటున్నారు కదా ఏంటి ఉద్ధరిస్తుంది మీరు రాష్ట్రాన్ని నాలుగు మొక్కలు చేసి పరిపాలనకి ఒక మొక్క విజయసాయిరెడ్డి గారికి ఇంకో మొక్క వైవి సుబ్బారెడ్డి గారికి ఇంకో మొక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇంకో మొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వీరికి అబజెప్పి పాలిగాళ్ల పరిపాలన తీసుకొచ్చావు తప్ప ఒక ఫ్యూడల్ పరిపాలన తీసుకొస్తున్నావు తప్ప ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ వీళ్ళన కాదని ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇండివిజువల్గా డేషన్ తీసుకుని పరిపాలన చేయగలిగే పద్ధతి ఉందా ఇది ప్రజలు అర్థం చేసుకోలేదు అనుకుంటున్నారా మీరు ఇది మనం అందరికీ ఇప్పుడు ఇక్కడ కులం మతం కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రం యావత్ ఆంధ్రప్రదేశ్ ఘోరంగా నష్టపోతుంది ఎనిమిది లక్షల కోట్ల పైన అప్పులు చేసి మీరు ఇవాళ దా ఎందుకు చేశారో కూడా అర్థం లేని పరిస్థితిలో ఇవాళ పుట్టబోయే బిడ్డ మీద కూడా మీరు అప్పు ఆ నెత్తిన వేసుకుని పుట్టే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఏ విజ్ఞత ఉంది మీకు మీకు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి వచ్చేసారి ప్రజలు అందుకనే కదా మీ మీ సామాజిక వర్గంలోనే తిరుగుబాటు మొదలవడానికి కారణం మీ మీద అసమ్మతి పెరగడానికి కారణం ఇదే అంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అని చెప్తున్నారో మీరు అన్నట్టు మొన్న రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు తగ్గించారు అలాగే కాపులకి గతంలో ఇచ్చిన ఐదు ఐదు శాతం రిజర్వేషన్ తగ్గించారు రెడ్లకేమో ఆయన చుట్టూ ఉన్న మీరు అన్నట్టు ఒక నలుగురు ఐదు రెడ్లు ఇచ్చారు సామాజిక అంటే అన్ని సామాజిక వర్గాలు నష్టపోయినాయి ఏ రకంగా చూసినా మరి ఇది ప్రజల్లో అవగాహన కన కలుగుతుందంటారా అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడు మామూలుగా పేదలనే చూసుకుందామండి మొన్నటిదాకా అమ్మఒడి వస్తుంది అది వస్తుంది ఇది వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తుంది ఏ ప్రభుత్వం ఆపదం ఏదో ఒక రూపంలో సంక్షేమ కార్యక్రమాలు ఆ రూపు మారితే తప్ప సంక్షేమ కార్యక్రమాలు ఆపట్లా ఇప్పుడు ఇది వరకు మొన్న మొన్నటిదాకా అబద్ధాలు చెప్పారు పచ్చి అబద్ధం ఏంటంటే మేము అరవై ఒక్క లక్షలు మందికి ఇస్తున్నాం మేము పెన్షను చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఎనిమిది లక్షలే ఇచ్చాడని ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చాడని చెప్పి వేస్తారు అసెంబ్లీలో ఏం చెప్తారు యాభై మూడు లక్షలు ఇచ్చామని చెప్తారు అంటే ఆ ఇచ్చింది కూడా యాభై మూడు లక్షలు ఇవాళ మీరు అరవై ఒక్క లక్షలు ముందు చెప్తున్నారు కానీ తీసేసి ఎన్ని ఉన్నాయి ఎంతమందికి తీసేస్తున్నారు మీరు మూడు వందల కరెంటు బిల్లు వచ్చిందని ఇదని అదని ఏదో ఒక వంకలెట్టి పెట్టి ఎంతమందికి తీసేస్తున్నారు వీళ్ళందరూ అర్థమవుతుంది కదా వాళ్ళకి కరోనా పాండమిక్ టైంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యం వచ్చింది దాన్ని కూడా పంచకుండా ఎందుకు ఆపారు మధ్యలో మొత్తం పంచలేదు కదా దాన్ని పంచనందుకు అట్లాగే రైతులకి మద్దతు ఇచ్చి సరిగా సవ్యంగా కొనుగోలు చేయనందుకు కేంద్రం హెచ్చరిస్తేనే కదా మీరు కొనుగోలు చేయటం మొదలెట్టింది దాంట్లో కూడా ఒక బస్తాకి రెండు వందల ముప్పై రూపాయలు తగ్గించుకుంటున్నారు అనేది కేంద్రం నుంచి పంపించిన ఒక బృందం సర్వే రిపోర్ట్ ఇచ్చింది అంటే ఈ ఇది ఎవరి జేబులోకి వెళ్తున్నాయి దీనివలన రైతాంగానికి ఎన్ని వేల కోట్లు నష్టం వస్తుంది ఇవన్నీ మీ యొక్క ఆర్థిక అవకతవకల వలన జరుగుతున్నాయి కదా మీ పనుల వలన జరుగుతుంది కదా అట్లాగే రైతులకు ఇప్పుడు రేపు మోటర్లకు మీటర్లు బిగిస్తామంటున్నారు దాకా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వదరగొట్టి ఉచిత విచ్చేదానికి మీటర్లు ఎందుకు మళ్ళీ ఆ మీటర్లు కూడా పక్క రాష్ట్రం కన్నా డబలు డబల్ కాదు మూడు రెట్లు వాళ్ళకి పన్నెండు వేల ఐదు వందలు అయితే మొత్తం మీటర్ కానీ మెయింటెనెన్స్ కానీ మీరు ముప్పై ఐదు వేలు దాన్ని ఏదో మొన్న ఏదో తగ్గించామన్నారు ఎప్పుడైతే బయటపడిందో కుంభకోణం తగ్గించి ఎంత తగ్గించినా ఎక్కువే కదా అంటే ఈ మీటర్లు పెడతానికి కారణం ఏంటి ఇది రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమం కాదా ఇవన్నీ ప్రజలకి అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పేదలకు కూడా ఈ పదిహేను వేలు ఇచ్చాడు కానీ నెలవారీ ఖర్చులు ఎంత పెరిగినాయి కరెంటు ఛార్జీలు ఎలా పెరిగినాయి అట్లాగే నిత్యావసర ధరలు ఎంత పెరిగినాయి నూనె ఉంది ఒకప్పుడు ఎనభై రూపాయల కేజీ ఉంది ఇప్పుడు రెండు వందల రూపాయలు అయింది అంటే దాదాపు రెండున్నర రెట్లు పెరిగినాయి ప్రతి వస్తువు కూడా రేట్లు పెరిగిపోయినాయి ఈ చూసుకుంటే మనకి ఏమీ మిగలట్లేదు నెలాఖరుకు అప్పు రూపాయలు అవుతున్నాం అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈ అర్థమై ఎప్పుడైతే అర్థమయ్యి వాళ్ళకి అవేర్నెస్ వచ్చిందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఆ అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది